నిరుపేద కుటుంబం అనేట. అవునన్నా, వాళ్ళ పిల్లలు, తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. రాజ్బాస్ గుడిగిండ్రా, నీ దాంట్లోకి కూడా ఎంటర్ అయిపోతుంది. సర్లే, ఏముందలే, నువ్వు నీళ్ళు ఉండరా. బ్రో ఫోన్ కొంటలే బ్రో, ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటావని. బ్రో బ్రో, నేను అన్ని స్టేజ్లు చూసినాను నీ బ్రో, వదిలేలే బ్రో. నువ్వు అదే ఏంట్రా, చిన్న స్టేజ్ నుంచి పై స్టేజ్ వరకు వచ్చి మళ్ళా కింద స్టేజ్కి వచ్చి మళ్ళా పై స్టేజ్కి, అప్ అండ్ డౌన్. కానీ నీ ఫోన్ పోవటం, అది కూడా నువ్వు మళ్ళీ ఆండ్రాయిడ్ రావడం చాలా బాధగా ఉందిరా. రాజు కాదు మున్నా బ్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎంత పడుతుంది అంటావు? లక్ష రూపీస్. రే 15 తీసుకోరా, ఇంకో నెల. 14 ప్రో మ్యాక్స్ ఏమంటే అంటే స్టార్టింగ్ తీసుకుంటాడు నువ్వే డబ్బులు సేవ్ చేస్తావు. నేను రీఛార్జ్ ఎంత వేసుకున్నా చెప్పేనా? అవునరా, నువ్వు చాలా డబ్బులు సేవ్ చేస్తారు. నువ్వు అసలు ఏమ్మా డబ్బులు ఖర్చు పెట్టడం ఎవడన్నా ఫైనాన్షియల్ మినిస్టర్ తర్వాత నీదే రా రే మొత్తం. స్టాక్ మార్కెట్ వాళ్ళు ఎవరు పనికిరారు డబ్బులు నీలాగా సేవ్ చేయటం అంటే వాళ్ళ తర్వాత నువ్వే లీస్ట్ రీచార్జ్ చేసుకున్నా బ్రో, ఎందుకంటే 5G కదా ఫ్రీ, తక్కువ వేసుకున్నా చాలు. లాంచ్ అయిందా? ఇల్లు దొబ్బాడు ఈజీగా, 2 కిల్లు వేసాడు. 5G నెట్వర్క్ ఉంటే ఫ్రీ కదా బ్రో జియో. నువ్వు అది అది కూడా ఆండ్రాయిడ్ అని ఏపీ బ్రో చెప్పు బ్రో. సీరియస్ గా ఫోటోలు చిరాకు లాగా వస్తున్నాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే. హై క్వాలిటీ వాడద్దు, వాడితే చాలా బాధగా ఉంటుంది బ్రో. నా దగ్గర బ్రో సీరియస్ గా నాకు తెలియదు, ఆటోమేటిక్ గ్లూ వాల్ ఎట్ట వచ్చేస్తుంది నాకే తెలియదు బ్రో. అదే మ్యాజిక్ దాంట్లో, ఇది ఉంటుంది సెట్టింగ్స్ లో. చూడండి సోనియా పడింది మొన్నక అడికే బ్రో. ఎవరిదైనా ల్యాండ్ మైన్ కి డామేజ్ వచ్చిందా? ఈ స్లీవ్ అయితే బ్రో, ఈ పొట్టు అసలు బ్యాగులో ఏడో నింది బ్రో, దుమ్ము పట్టిపోయి ఆ స్లీవ్ ఎత్తుకున్నా. ఆండ్రాయిడ్ కదా, స్లీవ్ వాడాల్సి వస్తుందరా? అవును బ్రో, ఆండ్రాయిడ్ కష్టం బ్రో స్లీవ్ లేకపోతే. అయ్యయ్యో, దీంతో ఇదే డిపి అది 6.7 ఏమో కాదు బ్రో, డిపిఐ అది ఇది పెట్టినాం అనుకో, టెక్స్ట్ అంతా అది తగ్గిపోతుంది బ్రో, టెక్స్ట్ సైజ్ అంతా. ఆడలేక చివరికి అలా చేస్తున్నారా నువ్వు? అంటే డౌన్ అయిపోతావు బ్రో. అసలు ఎనిమి డాష్ గోల్ కనపడ్డా ఏనా? ఎంత కొట్టాక నీరు కిల్లు దొబ్బాడు తెలిసేది. పోవద్దు, ఏంది నీరు బ్రో, నాకు ఇంట్రెస్ట్ పోయింది, నా కిల్లు పోగొట్టం. ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. హెడ్ షాట్ కిల్ అబ్బా, 70% అంటే అది నీరు బ్రో. నువ్వు ఎయిర్ పోర్ట్స్ పెట్టుకునింది ఇప్పుడు? అవును, అది ఎయిర్ పోర్ట్స్ రా, పోర్ట్స్ కాదు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. పోర్ట్స్ కాదు, పోర్ట్స్ ఆ పోర్ట్స్. అయినా ఐఫోన్ 15 కొనేవాడు నీకు ఆ మాత్రం నాలెడ్జ్ లేకపోతే ఎలా రా? నెక్స్ట్ మొత్తం ఐఫోన్ 15 తో పాటు ఎయిర్ పాడ్స్ కొంటాడు, ఎయిర్ పాడ్స్ కొని ఐ వాచ్ కొని, ఆ తర్వాత ఐప్యాడ్ కొని, ఆ తర్వాత మ్యాక్ బుక్ కొని, ఆ తర్వాత అలాగా మ్యాక్ స్టేషన్ కొని, అన్ని అంతే. ఆపిల్ బ్యాగ్ కూడా ఫ్రీగా వస్తుంది. అది ఆపిల్ బాటిల్ కొని అలా తర్వాత ఆపిల్ తో తుడిసేది, స్క్రీన్ తో తుడిసి అలా తుడుస్తా ఉంటాడు. షూ కూడా తెప్పించుకుంటాడు యుఎస్ నుంచి. కాదు బ్రో, ఏదో చెప్నా విఆర్ ది ఆపిల్ ది విఆర్ చూస్తా. అది కూడా అది రిచ్ కిడ్ రా నువ్వు, ఇదికి పెట్టుకున్నాడు అన్ని. రిచ్ కిడ్ నాన్న నువ్వు, మీరు చెప్పేదానికి
నువ్వు కొంటావరా నాకు తెలుసురా రే, నాకు తెలుసు నువ్వు కొంటావు. ఓకే ఓకే 15 కొంటాడు లేటెస్ట్ కాదు బ్రో. ఒకటి బీట్రూట్ ది తురుముతారు తెలుసా మొన్న బ్రో, అట్లాడితే ఒకటి ఉంది బ్రో, అది ఏందో 2 lakhs అంట. మీరంటే ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీ రా, మాదే ఉంది అలా అలా సర్దుతుంది. ఎంతైనా మైండ్ సెట్ మారలేదు. అరే 1 TB అది నా వృత్తి ధర్మం రా, నేను కొనుక్కోవాల్సి వచ్చింది రా, అది నేనేం చేయను రా చెప్పు. అంతా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా మారిద్రా చెప్పు ఒకసారి. డబ్బులు అంటే నీలాగా అంటే డబ్బులు ఉన్న వాళ్ళు వేరేలా ఆలోచిస్తున్నాయి. నువ్వు అంటే రాజు అన్ని కొంటావురా, VR అన్ని అప్డేట్ లో ఉంటావు, యాప్లోడ్ ఎకో సిస్టమ్ లో తిరగటానికి. నేను అలా ఖర్చు పెట్టలేను రా, చిన్నప్పటి నుంచి కష్టపడి అలా వచ్చి సొంత డబ్బులు చేసుకుని రూపాయి రూపాయి కష్టపడి సంపాదించుకొని నీకంటే జగన్ మమ్మీ వచ్చాడు రా, నువ్వు అన్ని తక్కువ చదివేసావు. మాకేముందిరా చెప్పరా, మీకు చంద్రబాబు ఉన్నాడు కదా వచ్చాడు రా, కానీ నాకు చంద్రన్న కానుకని చెప్పి ఆయిల్ పోస్తే నాకు మోషన్ సైని తప్పితే మంచిదేం జరగలేదు రా నాకు. నాకు ఆ రిజర్వేషన్ వల్ల ఏ సీటు రాక ఇంక నేను డొనేషన్ కట్టుకొని నేనే చదువుకున్నాను రా. అప్పుడు కూడా రూపాయి రూపాయి పోగేసి మా తాతయ్య కట్టాడు. అది చూడు అంత డబ్బులు ఖర్చు పెట్టించిన చూడు, 50,000 రా డొనేషన్. చాలా కష్టపడ్డాను రా నేను, చాలా బాధపడ్డాను రా. మా ఫ్రెండ్ కో 120,000 రూపాయలు ర్యాంక్ వస్తే అయినా ఆడికి సీట్ వచ్చి నాకు రాలేదని ఎక్కడో చిమ్ముక్ మందరా నాకు 17,000 ర్యాంక్. అలాంటి మధ్య తరగతి కుటుంబం రా మాది, చిన్న ర్యాంక్ గురించి ప్రాగులాట. మళ్ళీ ఓ సంవత్సరం కూర్చుంటే ఎలాగో 50,000 అవుతాయిరా, నువ్వు మళ్ళీ కొట్టినా అదే కాలేజ్ లోనే కొడతావు. నువ్వు చెప్తే రా నా ఆవేదన, నీకేం తెలుసురా. నేను మైక్ దగ్గర పెట్టుకొని వచ్చినా అనుకో నేను చెవులు పోతాయి మళ్ళా. తెలియరా ఎంతైనా యాపిల్ వాళ్ళని ధమ్కెత్తున్నారు. అది కాదు చెప్తా విన్న, చెప్పురా నీ అంటే ప్రోడక్ట్స్ ఏమేమి కొన్నావు బ్రో నువ్వు చిన్నప్పటి నుంచి ఎక్కువ డబ్బులు దేని. నేను అసలు ఏది కొనలేదురా, మా అన్నయ్య వాడి పడేసిన ఫోన్. ఆ తర్వాత నేను 3 నెలలు 6 నెలలు ఇంకో సుప్రదీప్ గడి ఇంటికి వెళ్ళి, టాక్సిక్ గేమర్ గడి ఇంటికి వెళ్ళి ప్రతిసారి రెడ్మీ నోట్ 3 అని కొట్టడం, చూడటం ఇంటికి రావటం, చూడటం ఇంటికి రావటం కల్లో కూడా. ఆ ఫోన్ కొనటానికి మా తాతయ్యని మా డాడీని ఒప్పించి ఆ ఫోన్ కొని దాంట్లో ఫ్రీ ఫైర్ ఆడాను రా రెడ్మీ నోట్ 3. నా ఫస్ట్ స్ట్రీములు కూడా రెడ్మీ నోట్ 3లో ఉంటాయి రా, నీకేం తెలుసు రా రే. అబద్ధం ఆడుతున్నాను అంటే ఫేస్బుక్ లో ఉంటాయి, వెళ్ళి చూసుకో. గాల్లో వస్తున్నాడు ఓడరాడు, యాపిల్ యూజర్ అలా కనబడతారేమో రా. బ్రో ఏంది బ్రో ఈ సోనియా క్యారెక్టర్ లేసి ఒకరి కిల్లు ఇంకోటికి వెళ్ళిపోతాను. నచ్చట్లేదు రా అంతా ఇచ్చేసాడు రా, ఒకరి కిల్లు ఇంకోటికి వెళ్ళిపోతాను. జిప్ లైన్ మీద వస్తున్నాడు ఇక్కడ. అది రా రాజు, ఆ రెడ్మీ నోట్ 3లో ల్యాప్టాప్ లోకి ఇది పెట్టి స్ట్రీమ్ చేశాను రా. నీకేం తెలుసు రా, మారిపోయింది బ్రో. అచ్చా బాధగా ఉంది రా, స్లీవ్లు కూడా ఆర్డర్ పెట్టుకోలేని కుటుంబం రా మాది. నువ్వు స్లీవ్లు వాడేవేమో, మేమైతే వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి ఆడేవాళ్ళం రా. పౌడర్ కూడా ఉండేది కదరా. ఏదో ఫోన్ జేబులో పెట్టుకొచ్చేస్తా చూడు, ఆ 13 Pro Max జేబులో పెట్టుకొని వచ్చేస్తా సైలెంట్ గా. ఓకే రా, నాకు గిఫ్ట్ ఇవ్వడానికే గా, థ్యాంక్ యూ రా. అదే బ్రో నీ ఫోన్ జేబులో పెట్టుకొచ్చేస్తా నీట్ గా. చా ఎందురా అలా మాట్లాడతావు రాజు, 99 హెడ్ చూడు వాడికి. అన్నా మీరాంటి డబ్బు ఉన్న వాళ్ళకి మా అలాంటి వాళ్ళు అంటే చిన్న చూపులేరా. పడరా బాబు, ఇంతేరా నీది కూడా ఐఫోన్ అని పొగర్రా నీకు. లేదా బడ్జెట్ తక్కువ మార్చేసాను ఆండ్రాయిడ్ మారుస్తారా మీరంటే, ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ కి మారుస్తారు. పైన రండి తిరిగినా ఇదేలా ఉంది. వంట పుట్టాను మొన్న అయిపోయాడు దింపుతున్నాడు. ఏంట్రా రాజు ఎంత ఆండ్రాయిడ్ లో ఉన్నావు అంత ఆరాటం ఎందుకురా కిల్లు వచ్చేయాలని. యాపిల్ కి వచ్చాక అడుగులేరా స్లీవ్ సరిగా లేదు, సీరియస్ గా స్లీవ్ సరిగా పెట్టుకుంటే చెప్తా. అన్నా రివ్యూ ఇచ్చాను రే,
బ్రో ఎవడో పైన దిగినట్టున్నాడు. రే ఇక్కడ ఎవడో గట్టి కొడాస్తున్నాడు రా. కొట్టేసాడు పాపం బైజంతా దిగి. పాపం వెళ్ళండి అయ్యా 1400 టోకెన్ చనిపోతాయి. సూపర్ కొట్టే బ్రో. ఎంతన్నా మాది అలా చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా ఉండి నేను మధ్యలో ఏ ఫోన్ కొనలేదురా తెలుసా. ఐఫోన్ నేను ఎప్పుడు కొన్నానురా, నేను 4 సంవత్సరాలు వాడానురా రెడ్మీ నోట్ 3. నా ఫోన్ ఫస్ట్ G5 బ్రో, G5 కీప్యాడ్. నాది నోకియా C201. ఏమంటారు అది ఆ ఫోన్ ఏం బ్రో, సామ్సంగ్ గ్రాండ్ ప్రైమ్ ప్లస్. ప్రైమ్లు గ్రాండ్లు అయ్యే వాడారు మీరు, మాదేమో బ్రో. అప్పుడు అది అప్పటికి యాపిల్ ఇండియాకి రాలేదు కదరా. మా అత్త కోవిడ్ నుంచి తెచ్చింది బ్రో. అది నాకు తెలుసురా, నువ్వు ఫారెన్ సర్కి వాడేటోడు అని నాకు తెలుసురా. అంతేరా డబ్బు ఉన్నోళ్ళరా మీరు. మళ్ళీ హవాయి ఫోన్ తెచ్చింది. అదేరా అంతా హవా మీద నడిచింది కాబట్టి హవాయి ఫోన్లు ఏమన్నా వాడతారా. నెక్స్ట్ మళ్ళా యాసెస్ కొనుక్కున్నా, యాసెస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో. ఏమన్నా పోయాంకమ్మా, మొత్తం ఫుల్ టీమ్ ఇద్దరు కూర్చున్నారు లోపల. దా బ్రో మననే ఒకటి ఆపేద్దాం. కొన్ని వాటర్ చచ్చిపోయాడు బ్రో. నీరు బ్రో ఇద్దరు అయిపోయారు బ్రో. 136. అరే వెనకాల అమ్మే ఉందరా రాజు, అసలే ఆండ్రాయిడ్ లో ఆడుతున్నావు, జాగ్రత్తగా వెళ్ళు బ్రో. బ్రో బ్రో అయిపోతా జస్ట్ మిస్ బతికినా. కాదు అన్ని గ్లోవాల్స్ అంత లూట్ ఎత్తుకొని వెళ్ళిపోతే ఎట్లా బ్రో. సంస్కారహీనులు రే, ఐఫోన్ లో ఆడేటోళ్ళకి సిగ్గు ఉండాలరా. అయిపోయినా నేను పైన నీరు బ్రో, జాగ్రత్త. అసలు ఒక్క లూట్ కూడా నేను మీ దగ్గరకు వచ్చేస్తా బ్రో. ప్రశాంత్ అయిపోయింది అయిపోయిందా అంతే పొగర్రా, ఉద్యోగాలు ఉన్నాయని మీకు తెలే. ఉడకాడికిచ్చి నువ్వు చెప్పరా రాజు, నీ ఐఫోన్ ఎలా పోయింది అన్నారా బస్ స్టాండ్ లో కదా. చెప్పాలా బ్రో సీరియస్గా ఉండదు బ్రో. అది కోయిన్సిడెన్సా లేకంటే అది ఎట్ట బ్రో చెప్తా ఉండు. చీ కిల్లులే రావడంలే అబ్బా. ఆండ్రాయిడ్ కదరా అంతేలే, బాధపడకు. కాదు బ్రో ఏమంటారు వెయిట్. ఇంకో చూడు ఇక్కడ కూడా ఎవడో పేరు యాపిల్ అని పెట్టుకున్నాడు రా, అంత పొగర్రాడికి. నెక్స్ట్ గేమ్లో చెప్తా ఉండు. వద్దురా ఈ గేమ్లోనే అవగొట్టేరా. బాబ్బాబ్బా ఫ్లాష్ ఫ్రీస్ ప్లేయర్ ఆఫ్ ది కమ్యూనిటీ. కొత్త డ్రెస్ తీసుకున్నా బ్రో. డబ్బు ఉన్న వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కుంటారు లేరా మీరు. అంతన్నా 139 వాడికి. ఎల్లెల్లెల్లు మోహి అరే ఒక్కిల్లే వచ్చింది అన్న అది. నీరు బ్రో మళ్ళీ 138. నీరు బ్రో ఒక సెకండ్ ఉండు. అరే చెప్పురా అరే, కొత్త బట్టలు ఏ బ్రాండ్ లో కొన్నారా బ్రో. జూడియోనో ఏదో తీసుకున్నా బ్రో. ఫారెన్ బ్రాండ్ బ్రో. అరే నేనైతే చిన్న 150 రూపాయలు చొక్కా 150 రూపాయలు చెడ్డీరా రే. అదిరా ఉబ్బిడిగా ఉండటం నేర్చుకోండిరా. ఆగి నేను ఇస్తా బ్రో, ఇచ్చిన ఓపెన్. అరే ఆగండి రా నేను ఇస్తా. ఏలేదు మీడియా వేస్తాను. ఎవడో ఇచ్చేస్తున్నాడు బాగుపడ్డు. ఆ రోజే వేసుకొని పోదాం అనుకుంటే ఎందుకు వేసుకోమిన. ఆ ప్యాంట్ కొద్దిగా టైట్ బ్రో, వేసుకొని పోదామో. డైలమోలోనే వేసుకొని పోయినా. ఏంట్రా నాపేస్తావు బ్రో? నేను గేమ్ ఆడతానని తెలియదు మా అమ్మకి. ఏదో ఊరికే మాట్లాడుకుంటానేమో. 11 kills, 9 kills, 5 kills, బాగానే ఆడు. 4200 రూపాయల కుటుంబం అంటే అవునా. అయ్యయ్యో ఇప్పుడు ఎందుకే చెప్పురా. ఫస్ట్ నేను చెప్తా చెప్పురా. ఐఫోన్ ఎలా పోయింది రాజ్ బాస్ది, అదే కదా పోయింది.
కొద్దిగా గట్టిగా చెప్పేదా స్లో చెప్పేదా? స్లోగా నెమ్మదిగా నాకు అర్థమయ్యేలాగా చెప్పురా. ఆడియన్స్ కి కళ్ళకి కట్టినట్టు ఉండాలి నరేషన్.